హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కౌశిక్ మీరు చూస్తున్నారు కౌశిక్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు దాకా మీరు ఏమైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి అప్డేట్ అయినా చేస్తాను సో ఫ్రెండ్స్ ఇంకెందుకు కాల్స్ వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఏపీ అండ్ తెలంగాణలోని కాలేజ్ ఓపెన్ డేట్ అయితే వచ్చిందన్నమాట సో కాలేజ్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంతేకాకుండా కాలేజ్ అసలు ఓపెన్ చేస్తారా లేదా మొత్తం డీటెయిల్స్ అనేవి అయితే ఇవాళ తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోనైతే చివరి వరకు చూడండి అంతేకాకుండా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా కింద కనిపిస్తుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయితే అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఆ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది వస్తే తప్పకుండా లైక్ చేయండి ఇంకెందుకు కాలేజీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మనకి నవంబర్ ఒకటి నుంచి కాలేజెస్ సో మనకి నవంబర్ ఒకటి నుంచి కాలేజెస్ అనేవి అయితే ఓపెన్ చెప్తున్నారు చెప్తున్నారనమాట సో అసలుకి తెలంగాణ అండ్ ఏపీలో ఈ నెల పదిహేను తర్వాత కాలేజీలు అనేవి అయితే ఓపెన్ చేద్దాం అనుకున్నారు కానీ కరోనా సిచ్యువేషన్ ఉండడం వల్ల సో దసరా అయిపోయిన తర్వాత కాలేజెస్ అనేవి అయితే స్టార్ట్ చేద్దామని అనమాట సో కాబట్టి మనకి నవంబర్ ఒకటి నుంచి కాలేజెస్ అనేవి అయితే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది అయితే చాలా మంది అయితే చెప్తున్నారు సో ఒకవేళ కానీ కరోనా సిచ్యువేషన్ అయితే అప్పుడు కూడా తగ్గకపోతే అప్పుడు కూడా మనకి డేట్ అనేది అయితే పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో కాబట్టి మనకి నవంబర్ ఒకటి నుంచి కాలేజెస్ అయితే ఓపెన్ చేస్తారనమాట అండ్ నెక్స్ట్ నవంబర్ సెకండ్ నుంచి మనకి స్కూల్స్ అనేవి అయితే ఓపెన్ చేస్తారని చెప్పేసి అయితే న్యూస్ అయితే వచ్చింది సో స్కూల్స్కి అయితే నైన్త్ టెన్త్ వాళ్ళకి అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తారు ఆ తర్వాత సిచ్యువేషన్ బట్టి వన్ టు ఎయిత్ వాళ్ళకి అయితే కాలేజెస్ అయితే ఓపెన్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇది మనకి ఉన్న న్యూస్ అనమాట సో కాబట్టి నవంబర్ లో స్కూల్స్ అండ్ కాలేజ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఎవరి వీడియో వీడియో కానీ మీకు తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి అంతేకాకుండా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో ఎడ్యుకేషన్ వీడియోస్ అనేవి అయితే మీ ముందు ఉంటాయి దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఫ్యాక్ట్స్ జై హింద్